నేను ఇప్పుడే అనకాపల్లి పోలింగ్ అక్కడ 6 నియోజకవర్గాలు జరుగుతున్నాయి. ఇప్పుడే ఇక్కడికి విశాఖపట్నం వచ్చాను పెందుర్తి నియోజకవర్గం చూద్దామని. అనకాపల్లి పార్లమెంట్లో భాగమైన పెందుర్తి ఇక్కడ విశాఖపట్నంలో కౌంటింగ్ జరుగుతుంది. నేను దారిలో వస్తూ టీవీ డిబేట్లు చూశా. కొంతమంది కడుపు బాధతో ఇంకా కూడా పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ జరుగుతుంది, పోస్టల్ బ్యాలెట్ల మెజారిటీ వచ్చింది కూటమికి, ఇంకా ఈవీఎంలు రావాలి అని చెప్పి చెప్తున్నారు డిబేట్లో కూర్చొని పెద్దలు. వారికి ఒకటే చెప్తున్నా, 5 రౌండ్లు 6 రౌండ్లు ఈవీఎంలు కౌంటింగ్ జరిగింది, ఇంకా పోస్టల్ బ్యాలెట్లు కంప్లీట్ కాలా. పోస్టల్ బ్యాలెట్లు సైమల్టేనియస్గా జరుగుతోంది. ఈవీఎంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఎంత కసి, కోపం, బాధ అన్నీ చూపించారో మనం చూసాం. ఇంకన్నా ఛానల్స్ మీ విధానాలు మార్చుకోండి, మీకు కూడా ఇది ఒక గుణపాఠం, ఒక గుణపాఠం. ఛానల్స్, ప్రజలు, ప్రభుత్వం ఏమి చేస్తున్నారు, ప్రభుత్వం ఎలా ఉంది అని చెప్పాల్సిన బాధ్యత. ఇప్పుడు ఇంకా కూడా ఈవీఎంలు కౌంట్ చేస్తున్నారు, కౌంట్ చేయలేదు, ఓన్లీ పోస్టల్ బ్యాలెట్స్లో కూటమికి వస్తాయని. అయ్యా బాబో, మీకు చెప్తున్నా, ఇప్పుడైనా మీ మనసు మార్చుకోండి, ఇప్పటి నుంచైనా మీ బుద్ధి మార్చుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో చూడండి అని చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కన్నా, జనసేన కన్నా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సీట్లు రావు అని చెప్తున్నా. నేను ముందు నుంచి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఇది ఒక తుఫాను కాదు. నిన్న చెప్పా జగన్మోహన్ రెడ్డి, నిన్న విజయవాడలో కనకదుర్గమ్మ గారు దర్శనం చేసుకొని మీడియా వాళ్ళు అడిగితే చెప్పా, వైనాట్ 175 ఉన్నారు కదా, మీరు అటు అక్షరం తీసేసుకుంటారా, ఇటు అక్షరం తీసేసుకుంటారా అని చెప్పా. వాళ్ళు ఆ రోజు ఇన్లా, ఈరోజు ఏమైంది, 17 కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి వైసీపీకి లేదంటే ఆంధ్రప్రదేశ్కు ఎంత అన్యాయం చేశారో చూడండి. ఛానల్స్లో కూర్చొని కొంతమంది, ఇప్పుడు ఇంకా కూడా కొంతమంది, నిన్న ఎవరెవరైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినారో ఒక ఛానల్లో కూర్చొని ఆ ఛానల్లో చెప్తున్నారు ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఎంచుతున్నారంట. సిగ్గుండాలి కదా కొంచెమన్నా. ఒకసారి చూడండి ఆంధ్రప్రదేశ్లో సునామీ ఏ విధంగా ఉందో. మొత్తం క్యాబినెట్ ఓడిపోతుంది అంటే ప్రజలు ఏ విధంగా వారికి శిక్ష వేశారు చేయాలి. నేను ఒకటే కోరుతున్నా, దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రాబోతుంది, ఆంధ్రప్రదేశ్లో భారీ మెజారిటీ కాదు అతి భారీ మెజారిటీతో పోయినసారి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సీట్ల కన్నా ఎక్కువ, అందులోనూ ఓట్ షేర్ ఏదైతే ఇండియా మై ఇండియా యాక్సెస్లో చెప్పిందో అంతకన్నా కూడా ఎక్కువ, అంటే దాదాపు 16% ఓట్ షేర్ డిఫరెన్స్ ఉంది. ఇది పోస్టల్ బ్యాలెట్ కాదు సుమా, ఛానల్స్లో కూర్చున్న వాళ్ళు నేను చెప్పింది వినండి, ఈవీఎం మిషన్లు వచ్చాయి, ఇప్పుడు కొన్ని చోట్ల 5-6 రౌండ్లు అయిపోయింది. నేను చెప్తున్నా, పెందుర్తి నియోజకవర్గం నుంచే 50,000 తక్కువ మెజారిటీ ఉండదు ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ. నా అనకాపల్లి నియోజకవర్గంలో 7-7 అసెంబ్లీ మంచి మెజారిటీతో గెలవబోతున్నాం, అలాగే పార్లమెంట్ కూడా మంచి మెజారిటీ వస్తుంది. నేను చెప్తున్నా, ఇది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వేసిన ఓట్లు, ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవాలని వేసిన ఓట్లు, ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఓట్లు వేసిన మహానుభావులకందరికీ చేతులెత్తి వారి పాదాభివందనం చేస్తున్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను.